Hello friends, welcome to my channel. Iroju meki ee pachi kobbari tho talimpu ela cheskovalo simple ga chupinchabothunnanandi. Ila pachi kobbari ni neat ga chinna chinna pieces ga cut cheskondi. Next karivepaku, pachi mirchi, onion pieces. Next chenagabellu tirvata kandi. Next koddi pasupu. పోపు దినుసులు ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి. అన్ని ఇలా కట్ చేసి నెక్స్ట్ వెంటనే ఇలా మిక్సీ తీసుకొని ఈ పచ్చి కొబ్బరిని పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి నేను తీసుకునేవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా తీసుకున్నా. మీ కారాన్ని బట్టి మీరు కారం తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా మిక్సీ చేస్తున్నాను. ఇలా ఫెస్టివల్స్ రోజు చాలా పచ్చి కొబ్బరి అండి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలా వేస్ట్ కాకోకుండా మనం ఆ రోజు తాలింపుగా చేసుకున్నాము అంటే ఫాస్ట్గా ఒక రెసిపీ తయారవుతుంది. చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని వచ్చాం కదా, ఇదంతా నీట్గా పక్కన పెట్టుకోండి. ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నా నేను. ఇంకా కొద్ది కొబ్బరి ఉంది, అది కూడా గ్రైండ్ చేసుకొని వస్తా. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా పేస్ట్గా చేసుకోవాలా. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పాన్లో ఆయిల్ హీట్ చేస్తున్నా. ఆయిల్ హీట్ అయింది, నెక్స్ట్ పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. పోపు దినుసులు చిటపటలు ఆడిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ శనగబ్యాలు తర్వాత వేసుకుంటున్నానండి. ఇవి కాస్త ఫ్రై అవుతూనే నెక్స్ట్ ఆనియన్ పీసెస్ కూడా ఈ తర్వాతకి యాడ్ చేసేయాలి. ఈ ఆనియన్స్ అన్నీ మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆనియన్స్ మగ్గాక మనం గ్రైండ్ చేసుకునేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్స్ మగ్గాలి కాబట్టి నేను కొద్దిసేపు ప్లేట్ క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఇలా ప్లేట్ క్లోజ్ చేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాము. నెక్స్ట్ పక్కన మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సరిపడా సాల్ట్, మరైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ముందే యాడ్ చేసేసుకుంటున్నాను ఉప్పు. ఓకే, ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాము ఆనియన్స్ ఫ్రై అయ్యాయో లేదో. ఓకే, ఇంకా కొద్దిగా మగ్గాలి ఆనియన్స్. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఆనియన్స్ ఫ్రై అవుతూనే మనము ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటాం కదండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసాము ఈ పచ్చి కొబ్బరితోనే. సో ఇదంతా యాడ్ చేసేస్తున్నాను ఈ తర్వాతకు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేలా కలిసేలా బాగా కలపాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ అయింది కదా, కొద్దిగా సాల్ట్ నాకు తక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇది మగ్గడానికి ఒక్క 2 మినిట్స్ పడుతుంది. 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, పచ్చి కొబ్బరి తాలింపు రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి, చూడండి ఎంత కలర్ఫుల్గా తయారైందో. సో మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.